ఆర్టీసీ సమ్మెపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు కార్మిక సంఘాల నేతలు. ఎల్బీ నగర్లోని హిమగిరి గార్డెన్స్ లో అశ్వత్థామరెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. జేఏసీలో ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్వైజర్స్ అసోసియేషన్, కేంద్ర కమిటీల సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమ్మె యథాతథంగా ఉంటుందని, డిపోల ముందు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు జేఏసీ నేతలు. ప్రస్తుతం ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. వరంగల్ ఎంపీ గారి బినామీ ఆరుగురి ఎవరికి ఇచ్చిర్రో? ఆయన భార్యకి కదా జీవన భార్యకి పెట్రోల్ పంపులు మొత్తం. కవిత గారి మామ వియంకుడు ఉత్తర్రావు, కవిత గారి మామ వియంకుడు పెట్రోల్ పంపు, ఒక పెట్రోల్ పంపు ఏడు కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు, రెండు పెట్రోల్ పంపులు ఏడు కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు. ఒకేసారి బల్క్ బల్క్ 40-50 పెట్రోల్ పంపులు వాళ్ళ చుట్టాలకు ఇచ్చుకోరు. బయట కంట్రాక్ట్ వాళ్ళనే. నిన్న నేను ఉస్మానియా హాస్పిటల్ అయినా సిస్టర్లు అందరు సిస్టర్ కాదు, వార్డు బాయస్ ఏమంటారు, వార్డు గర్ల్స్ వచ్చిర్రు, మాకు 3 నెలల జీతం ఇవ్వకుండా అన్నారు. మీ కాంట్రాక్టర్ ఎవరంటే కవిత అన్నారు. ప్రతి దగ్గర దోపిడీ వాళ్ళే, వాళ్ళ కుటుంబమే. ఆఖరికి ఒక హాస్పిటల్లో స్వీపింగ్ కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారంటే స్వీపింగ్ అని మేఘా కృష్ణ దాకా మొత్తం కాంట్రాక్ట్ ఒక కుటుంబ పరమై తెలంగాణ దోచుకుంటుంది వాస్తవం అని చెప్పి కూడా తెలియజేస్తున్న కాంగ్రెస్. ఇలా ఏసీ బస్సుల వల్ల నష్టం ఏదో మీకు తెలిపినాం. డ్రైవర్ లేడు, కండక్టర్ లేడు, మెకానిక్ లేడు, శ్రామిక్ లేడు, లేరు. కానీ ఆ వ్యవస్థ మొత్తం వరకు రాంగారం 2030 వరకు మొత్తం ఏసీ బస్సులు అయితే చేయట. డ్రైవర్ కండక్టర్ మెకానిక్ బస్సు ఉండదు కాదు, బోర్డు మనది ఉంటుంది. వ్యవస్థ రాబోకాలం ఉండదో పోతుందా? కాపాడగల వ్యవస్థని ఎన్ని తీసుకున్నారు ఉద్యోగం చేసిన కాంగ్రెస్ తోటి. ఇక్కడ కూడా ఉద్యోగము 1% కూడా నీరు నీరు కాసుకోలేదు. యువకరణ కూడా కాలేదు. ఉద్యోగము నడపడం కానీ నడిపిన వాళ్ళు కానీ డిపో స్థాయికి వెళ్ళి కార్మికుల వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఇక్కడ గట్టిగా ఉన్నారు. కాబట్టి ఇది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఒక రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి కార్మికులు ఐక్యంగా కృషి చేసిన కృషిని మాత్రం ప్రపంచ శ్రామిక కార్మిక వర్గం కూడా గుర్తించని చెప్పి మీకు తెలియడంలో తెలియజేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్. ఇలా ఫలితం రాకపోవచ్చు, ఎమ్మడే ఫలితాలు ఉంటాయి. దీని ఫలితం రాబో కాలంలో ఉండాలి, దీని ఫలితం దేశం మొత్తం లాభపడుతుంది. ఒక కార్మిక రంగం ఒక సంస్థను కాపాడుకోవడానికి, ఒక సంస్థను ప్రాణికం చేయడానికి, ఒక సంస్థను నిలుపుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి 40 రోజులు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికుల శ్రమ వృధా కాదు. భారతదేశం మొత్తం ఆలోచిస్తుంది, మన మార్గం చూపిస్తున్న రాష్ట్రానికి మన సమ్మె పేరేందుక వేళ రాబో కాలంలో ముఖ్యమంత్రి వేరే ట్రేడర్లు బద్దం పడతారు, వాళ్ళందరూ మద్దతు ఇస్తారు. ఏ ఒక్కరు కూడా ఒక సమ్మె నడుస్తున్నారే, ఎన్జిఓస్ పోతే మద్దతు అని తప్ప తిన్నారు ప్రకటించలే. నేను 40 రోజులు అయింది ఒక సందీపం సమ్మె చేయలేరా? చేయలేదు. ఒకటి ఎన్ని కూడా ఉద్యోగ సంఘాలకు ఎసరు పెట్టి కొన్ని ఇవన్నీ ఉన్నాయి, టైం లేదు. కాబట్టి మీరందరూ లాస్ట్ కి అంతా మీడియా గీడా ఉండదు, మనం బయట ఉన్నా కూడా పై సంస్థను కాపాడగలం. కాబట్టి ఏది తెలుసుకున్నా నేను తీసుకున్నాను. కాబట్టి ఈ చర్చని అధ్యక్ష వర్గం మన బాబు గారు నిర్వహించాలని కోరుతూ అతను కూడా కొన్ని కోర్టుకు సంబంధించిన అంశాలు చెప్పాలని కోరుకుంటున్నాను.